ఓం నమో హరిహరాభ్యాం పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివ దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రాయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడ కేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు అవి ఏమీ పనిచేయలేదు నన్నీ విపత్తు నుండి కాపాడమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను అయినను ఈతడు బ్రాహ్మణుడుగాన ఈతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపదలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి గాని శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచున్నావు గాని చంపుటలేదు సురసురాధిభూత కోటులన్నీయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియూ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని ఏ అపాయమూ కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇముడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్థుతించుట వలన అతిరౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుటని వెరుంగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములయందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపి అగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచవలనని తరుముచున్నాను ఈతడు కూడా సామాన్యుడుగాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు మహాతపశ్శాలి రుద్రతేజము భూలోకవాసులందరినీ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెను కైలాసపతియగు మహేశ్వరుని తేజస్శక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవుగాని తొలతోగరు నన్ను నన్నెదుర్కొనజాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషుడు ఆ పలుకుల ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము గలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలనని నా అభిలాష కాన శరణుగోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోనిందితులపై లోకకంటకులపై దేవా గోబ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి అంబరీషుడు చక్రాయుధము పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవదీసి గాఢాలింగన మొనర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలములయందు ఎవరు పఠింతురో ఎవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి దూర్వాసుని రక్షించుచున్నాను నీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగముని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను అష్టవింశాధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అప్పుడే వీడియో అందరికీ రీచ్ అవుతుంది అదేవిధంగా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయినా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి